संक्रांति की 100 కోట్లు తాగేశారు క్లబ్లలో తనిఖీలు ఆర్టీసీకి భారీగా ఆదాయం ఇలాంటి మెయిన్ సిటీస్ లోనే ముఖ్యమైన వార్తల్ని ఇప్పుడు చూద్దాం సంక్రాంతి సందర్భంగా గ్రేటర్లో మధ్య మమ్మకాలు జోరుగా సాగాయి 3 రోజుల్లో 100 కోట్ల రూపాయలకు పైగా విక్రయాలు జరిగినట్లు అబ్కారి శాఖ అధికారులు తెలిపారు రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 55 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరగగా హైదరాబాద్లో 25 కోట్లకు పైగా లిక్కర్ అమ్ముడైంది మేడ్చల్ జిల్లాలో 20 కోట్ల రూపాయలకు మేర అమ్మకాలు జరిగినట్లుగా తెలుస్తోంది సికింద్రాబాద్ క్లబ్లో అగ్ని ప్రమాదంతో ఫైర్ డిపార్ట్మెంట్ అప్రమత్తమైంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని క్లబ్లు సినిమా హాళ్లు షాపింగ్ మాల్స్లో తనిఖీలు చేస్తున్నామని తెలంగాణ సెంట్రల్ రీజనల్ అగ్నిమాపక శాఖ ఆఫీసర్ పాపయ్య తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా 25కు పైగా క్లబ్లు ఉన్నాయని నిన్న 17 క్లబ్లలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు సంక్రాంతి పండుగ టీఎస్ఆర్టీసీకి కాసులు గురిపించింది పండుగకి ఈసారి 107 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు చెప్పారు సంక్రాంతి సందర్భంగా అదనంగా 55 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరువేసినట్లు చెప్పారు ఈసారి పండుగకు 4000 బస్సులను షెడ్యూల్ బస్సులతో పాటు అదనంగా నడిపించామన్నారు అధికారులు ఆర్థిక శక్తి లేకపోతే ఆత్మవిశ్వాసం రాదన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృష్ణా జిల్లా ఆత్కూరులో స్వర్ణ భారతి ట్రస్ట్లో శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు యువతీ యువకుల్లో ఉన్న ఆసక్తిని గమనించి వారిలో అభిరుచి కల్పించి ప్రోత్సాహాన్ని స్వర్ణ భారతి ట్రస్ట్ ఇస్తుందని వెంకయ్య నాయుడు తెలిపారు ఏపీ ప్రభుత్వం చింతామణి నాటకంపై నిషేధం విధించడం బాధాకరమన్నారు పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు ప్రభుత్వం ఆర్యవైశ్య సంఘాలను తప్పుపట్టలేమన్నారు నాటకం నిషేధం కళాకారులకు తీవ్రమైన నష్టమన్నారు గోపాలరావు అటు తెలంగాణ నాటక సమాచార సమాఖ్య అధ్యక్షుడు తడకమళ్ళ రామచంద్రరావు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు ఎన్నో ఏళ్లుగా ప్రాచుర్యంలో ఉన్న ఈ నాటకం సమాజాన్ని చైతన్యం చేసిందన్నారు చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు లభించలేదని విమర్శించారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చింతామణి నాటకాన్ని బ్యాన్ చేయమని గత ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆర్యవైశ్యులు సంతోషిస్తున్నారని చెప్పారు ఆర్యవైశ్యుల ఇబ్బందిని జగన్ మాత్రమే అర్థం చేసుకున్నారని మంత్రి వెల్లంపల్లి అన్నారు గ్యాస్ సిలిండర్ అయిపోతే ఇకపై పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు వేగంగా గ్యాస్ సిలిండర్ అందించేందుకు తత్కాల పథకం అందుబాటులోకి తెచ్చారు అది కూడా పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్లో తొలిసారిగా పథకం అమలు చేస్తున్నారు ఒకసారి తత్కాల పద్ధతిలో సిలిండర్ బుక్ చేయగానే సదరు ఏజెన్సీకి వెంటనే పుష్ మెసేజ్ వెళ్లిపోతుంది వారు అక్కడి నుంచి డెలివరీ బాయ్కి ఆ మెసేజ్ను చేరవేస్తారు సిలిండర్ బుక్ చేసిన తర్వాత 30 నిమిషాల నుంచి గరిష్టంగా 2 గంటల లోపు ఫుల్ సిలిండర్ను అందిస్తారు అందుకు గాను గ్యాస్ సిలిండర్ ధరపై అదనంగా 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది హైదరాబాద్ శివార్లలో మైనింగ్ జోన్ల అక్రమాలపై ఎన్జీటీలో విచారణ జరిగింది రంగారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లు స్వయంగా తనిఖీలు చేయాలని ఆదేశించింది ఎన్జీటీ అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని ధర్మాసనం పర్యావరణానికి కలిగిన హాని అంచనా వేసేందుకు సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ తెలంగాణ మైనింగ్ శాఖ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రంగారెడ్డి యాదాద్రి జిల్లా కలెక్టర్లు ఉంటారు హైదరాబాద్లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి కీలక విషయాలు చెప్పారు ఎన్టీఆర్ ఆత్మ 16 ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి తనతో అనేక విషయాలు పంచుకుంది అని తెలిపారు ఎన్టీఆర్ మళ్లీ జన్మిస్తారని చెప్పినట్లు లక్ష్మీ పార్వతి తెలిపారు ఒకే కుటుంబంలోని ఓట్లన్నీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా ఏపీ ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఇందుకు అనుగుణంగా ఓటర్ల జాబితాలో అవసరమైన మార్పులు చేయాలన్నారు